వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నా పేరు శ్రీయస్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాజకీయంగా టార్గెట్ చేయడానికి మరొక బ్రహ్మాస్త్రం రాహుల్ గాంధీకి దొరికింది మొన్నటి వరకు ఆదానీ మోడీకి ఉన్నటువంటి అనుబంధాన్ని పార్లమెంటు వేదికగా పార్లమెంటు బయట లోపల కూడా ఆయన టార్గెట్ చేస్తూ నరేంద్ర మోడీని వీలైనంత వరకు రాజకీయ డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు పుల్వామా దాడికి సంబంధించినటువంటి అంశం అందించింది ఆయనకి మాజీ కాశ్మీర్కి సంబంధించినటువంటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసినటువంటి కామెంట్లు ఒక ప్రైవేట్ ఛానల్కి లేదా ఒక ప్రైవేట్ వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో పుల్వామా దాడి గురించి ఆయన ప్రస్తావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగినటువంటి పుల్వామా దాడికి సంబంధించినటువంటి అంశాల్లో భద్రతా వైఫల్యం ఉంది నరేంద్ర మోడీ నిర్లక్ష్యం ఉంది అందుకు నరేంద్ర మోడీ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి యాంగిల్లో సత్యపాల్ మాలిక్ మాట్లాడటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాగే రాహుల్ గాంధీకి అందించినటువంటి ఒక అస్త్రంగా కూడా మారింది ఆ రోజున నలభై మంది జవాన్లను కోల్పోవడం జరిగింది సిఆర్పిఎఫ్ జవాన్లని దానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే అనేది సత్యపాల్ మాలిక్ చెప్తూ ఉన్నారు అప్పట్లో ఆ దాడి జరిగినప్పుడు ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్నారు అది కూడా బీజేపీ పార్టీయే ఆయన్ని గవర్నర్గా కూడా నియమించింది ఆ సందర్భంగా నరేంద్ర మోడీ ఫోన్ చేశాడని ఫోన్ చేసినటువంటి సందర్భంగా భద్రతా వైఫల్యం నిఘా వైఫల్యం ఉందనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంగా ఆ రోజు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ కానీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఆ దాడి గురించి ప్రస్తావించొద్దు అంటూ సున్నితంగా వారించారని చెప్పి కూడా సత్యపాల్ మాలిక్ చెబుతున్నటువంటి అంశం అంతేకాదు మాధవ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన అంబానీకి సంబంధించినటువంటి రెండు ఫైళ్లను క్రియలు చేస్తే మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి సత్యపాల్ మాలిక్కి ఆఫర్ చేశారనేటువంటి విషయాన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సత్యపాల్ మాలిక్ చేసినటువంటి ఆరోపణలు లేదా ఆయన పెట్టినటువంటి ఆయన అభియోగాలు లేదా ఆయన చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మీద ఈడీ అలాగే సిబిఐ విచారణ కొనసాగించాలనేది ఇప్పుడు శివసేన సంబంధించినటువంటి అగ్రనేత సంజయ్ రౌత్ డిమాండ్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు సో సత్యపాల్ మాలిక్ మాజీ గవర్నర్ ఆయన బీజేపీ నియమించినటువంటి గవర్నర్ ఆయనే పుల్వామా దాడి గురించి చెప్తున్నటువంటి క్రమంలో ఎందుకు చర్యలు తీసుకోరు అనేటువంటి ప్రశ్న వేస్తూ ఇప్పుడు విపక్షాలన్నీ కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గతంలోనే పుల్వామా దాడికి సంబంధించినటువంటి అంశం పార్లమెంటు వేదికగా ప్రస్తావనకు వచ్చినప్పుడు పాకిస్తాన్ వాయిస్ను వినిపించొద్దు అంటూ విపక్షాలను నివారించారు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కానీ ఇప్పుడు సత్యపాల్ మాలిక్ బయటకు వచ్చి క్లియర్గా చెప్తున్నటువంటి క్రమంలో అది పూర్తిగా వైఫల్యం కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరిగి గెలవడానికి మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ పుల్వామా దాడిని చేయించింది అనేటువంటి యాంగిల్లో సచిపాల్ మాలిక్ చేస్తున్నటువంటి ఆరోపణలు బేస్ చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ సంజయ్ రౌత్ అలాగే ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద టార్గెట్ చేస్తూ వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నారు దాని మీద విచారణ చేయించాలి అని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నారు దానికి గల కారణం సాధారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు పెద్ద సంఖ్యలో వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గాన్ని వెళ్ళరు అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తూ ఉన్నారు అటు సంజయ్ రౌత్ కానీ లేదా సత్యపాల్ మాలిక్ కానీ కేజ్రీవాల్ కానీ రాహుల్ గాంధీ కానీ చెప్తున్నటువంటి మాట సహజంగా కూడా రోడ్డు మార్గాన్ని వెళ్ళరు ఆ రోజున రెండు వేల ఐదు వందల మంది డెబ్బై ఎనిమిది విమానాల్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గానికి సమాచారం ఇచ్చారు అలాగే ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు కానీ సున్నితంగా ప్రభుత్వం అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం కూడా తిరస్కరించింది అందుకే రోడ్డు మార్గాన వెళుతున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ల మీద ఉగ్రదాడి జరిగింది ఆ ఉగ్రదాడిలో నలభై మంది చనిపోయారు దీనికి కేవలం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బాధ్యులు కాబట్టి దేశ ద్రోహం కేసు కింద నరేంద్ర మోడీ మీద కేసులు బుక్ చేసి విచారణ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దోషిగా నిరూపించాలి దోషిగా అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీతో పాటు విపక్షాలన్నీ కూడా చేస్తున్నాయి మొన్నటి వరకు ఆదాని మోడీ వ్యవహారం విపక్షాలను కలిపింది కొంతమేరకు ఇప్పుడు పూర్తి స్థాయిలో పూల్వామా దాడి కలవబోతు కలపబోతుంది అందుకే రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా చేసుకుని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పూల్వామా దాడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ వేసినటువంటి స్కిచ్చా లేదా అది భద్రతా వైఫల్యమా లేదా పాకిస్తాన్ యొక్క కుట్రా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్